सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां। ओम। नालगव अध्यायम् 24वां श्लोकम्। ब्रह्मार्पणं ब्रह्म हविः ब्रह्माग्नौ ब्रह्मणाहुतम् ब्रह्मैव तेन गन्तव्यम् ब्रह्म कर्म समाधिना। ఈ 24వ శ్లోకం వేదాంత శాస్త్రంలో ఉన్న సారాన్ని మొత్తాన్ని తెలుపుతున్నది। ఈ యొక్క శ్లోకాన్ని రెండు విధాలుగా మనం వ్యాఖ్యానం చెప్పుకోవచ్చు, అంటే రెండు అర్థాలలో చూడాలి దీన్ని। ఏమిటి ఆ రెండు అర్థాలంటే, గృహస్థ జ్ఞాని దృష్ట్యా ఒక అన్వయం, ఒక విధంగా అర్థం చేసుకోవాలి గృహస్థ జ్ఞాని। మరొక విధంగా అంటే సన్యాసి జ్ఞాని దృష్ట్యా ఈ ఒక శ్లోకాన్ని అర్థం చేసుకోవాలి। అంటే గృహస్థ జ్ఞాని దృష్ట్యా ఒక విధమైనటువంటి అర్థం వస్తుంది ఇందులో, సన్యాసి జ్ఞాని దృష్ట్యా మరొక అర్థాన్ని మనం తెలుసుకోవాలి। అంటే రెండు అర్థాలు ఉన్నాయి దీనికి, ఈ శ్లోకానికి ఒక్క శ్లోకానికి। దీన్ని అద్వైత సిద్ధి శ్లోక అంటారు, అద్వైత సిద్ధి శ్లోక। ఈ రెండు అన్వయాలు ఏమిటి అనే విషయాన్ని నేను క్రిందటి వారం మీకు పరిచయం చేశాను। బ్రహ్మ జగత్ కారణం, సర్వం బ్రహ్మమయం, అంతా పరమాత్మ స్వరూపం, ఈశావాస్యమిదం సర్వం అని మనం వింటుంటాం। అంతటా భగవంతుడే ఉన్నాడు, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, ఒక్కటే బ్రహ్మం ఉన్నది, సర్వం బ్రహ్మమయం అనే కీర్తనలు వింటాం, పాటలు వింటాం, మంత్రాలు వింటుంటాం, వాటన్నిటి యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవాలి। ఇప్పుడు పాట పాడటం, శ్లోకాలు చెప్పడం, మంత్రాలు చదవడం శబ్దపరంగా చదువుతాం, పాడతాం, కానీ అర్థపరంగా దాన్ని తెలుసుకున్నప్పుడే కదా మనకు ప్రయోజనం। అర్థపరంగా దాని యొక్క అర్థాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనకు ప్రయోజనం ఉంటుంది। కనుక ఆ బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, సర్వం బ్రహ్మమయం, అంతా రామమయం, అంతా ఈశ్వరమయం అనే దానికి ఈ బ్రహ్మార్పణం బ్రహ్మహవి శ్లోకానికి కరెక్ట్గా సరిపోతుంది। ఇప్పుడు మనం దీని అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం। క్రిందటి వారం ఏం చెప్పాను, ఒక ఉదాహరణ చెప్పాను, కుండ మట్టి, మట్టి కారణం, కుండ కార్యం అన్నాం। మొదట మట్టిలో ఏం తెలుసుకున్నాం, మట్టి కారణం, కారణమైన మట్టి నుంచి కుండ అనే పదార్థం వస్తువు తయారవుతుంది। కనుక కారణం నుంచి వచ్చినటువంటిది ఏదైతే ఉందో అది కార్యం అన్నాం, రెండవ మెట్టు కార్యం, మట్టి యొక్క కార్యం కుండ అన్నాం, కుండ మట్టి కార్యం, గొలుసు బంగారం యొక్క కార్యం, బంగారం కారణమైతే గొలుసు కార్యం, చెక్క కారణమైతే చెక్క నుంచి వచ్చేటటువంటి బెంచి, డెస్క్, పీట ఇవన్నీ ఉన్నాయి చూసారు, కుర్చీ ఇవన్నీ కూడా కార్యం, దారం కారణమైతే దారం నుంచి వచ్చినటువంటి వస్త్రాలన్నీ కూడా కార్యం అన్నాం। దీనివల్ల మనకేం తెలుస్తుంది, కారణం అంటే ఏదో తెలుసుకున్నాం, మూల కారణం, దాని నుంచి ఏదైతే వికారం పొంది వస్తుందో అది కార్యం అని తెలుసుకున్నాం। దీని తర్వాత తెలుసుకోవాల్సినది ఏమిటి అంటే, కార్యం అనేటువంటిది కారణం కంటే వేరుగా ఉండలేదు, ఉండదు అని తెలుసుకోవాలి। ఇప్పుడు కార్యం అనేటువంటిది దాని కారణం కంటే వేరుగా ఉండదు, ఉండలేదు,
గొలుసు బంగారం కంటే వేరుగా ఉండదు ఉండలేదు. కుండ మట్టి కంటే వేరుగా ఉండలేదు ఉండదు, భిన్నంగా లేదు. అదేవిధంగా వస్త్రము దారం కంటే విడిగా లేదు, అంటే దాని కారణం నుంచి విడిగా ఉండలేదు. కార్యము కారణం కంటే భిన్నంగా ఉండలేదు, వేరుగా ఉండలేదు. ఎందుకని అంటే కార్యమే కారణమే కార్యంగా కనపడుతున్నది కనుక కార్యమనే పదార్థం నూతనమైన పదార్థం లేదు అని తెలుసుకున్నాం. కుండ అనే పదార్థము లేదు, మట్టి కారణమే, కారణమైన మట్టి కుండగా కనపడుతున్నదే కాని కుండ అనే వస్తువు మట్టి కంటే వేరుగా లేదు. ఈ కుండ అనేటువంటి నామం మనం ఉచ్చరిస్తున్నాం చూసారా, కుండ అని ఉచ్చరిస్తున్నాం. ఆ రూపాన్ని చూసి కుండ అని ఉచ్చరిస్తున్నాం. కనుక రూపము నామం, నామం అనేది మన నాలిక మీదనే ఉన్నది, మనం ఉచ్చరిస్తున్నాం కుండ అని ఉచ్చరిస్తున్నాం. ఆ కుండ అనేది ఉచ్చారణ మన నాలిక మీదనే ఉన్నది, కానీ పదంగా అక్కడ కుండనే వస్తువు లేనే లేదు. నామరూపం అనేది రూపం కళ్ళ ద్వారా చూస్తున్నది, నాలిక ఉచ్చరిస్తున్నది కుండ అని నామాన్ని, పేరుని. నామం అంటే పేరు, ఆ పేరును ఉచ్చరిస్తున్నది నాలుక. వాచ ఆరంభణం అన్నాం. వికారం నామధేయం. నామధేయం అంటే ఏమిటి? మీ అబ్బాయి నామధేయం ఏమిటండి, మీ అమ్మాయి నామధేయం ఏమిటంటారు చూసారా, పేరు. ఈ వాచారంభణం మన యొక్క మాట నామధేయం, కుండ అనే పేరు వేరే ఏమీ కాదు. వాచారంభణం వికారో నామధేయం, మట్టి యొక్క వికారానికి అయిన కుండకే నామధేయం. ఛాందోగ్యోపనిషత్తులో 6వ అధ్యాయంలో చెప్పబడింది ఏమిటి అంటే, మట్టి వికారమైన కుండకే కుండకే నామధేయం ఇచ్చాం, అది వాచారంభణం. వాచారంభణం వికారః అంటే దేని వికారః? కుండ అనే వాచారంభణం మనం ఆరంభించాం ఇప్పుడు. అందరూ మీరు కుండ అని అనండి, అది వాచ ఆరంభణం. మీరందరూ ఉచ్చారణ చేశారు, అది వాచ ఆరంభణం. మీరు ఆ పదాన్ని పలికారు. అది ఏమిటయ్యా అంటే, మీరు ఆ కుండని ఏదైతే అన్నారో అది ఏమిటో తెలుసా? వికారం. వికారం అంటే మార్పు చెందడం. వికారం వికారః అన్నారు. మీరేమని ఉచ్చరించారు? కుండ అన్నారు. అది ఏమిటి? పేరు, నామధేయం. వాచారంభణం వికారః నామధేయం, అది ఒక పేరు మాత్రమే. మరి ఏమిటి సత్యం అంటే, మృత్తికా ఇత్యేవ సత్యం. మట్టి మాత్రమే సత్యం, మట్టి సత్యం. కుండ అనేది సత్యం కాదు. మరి కుండ ఏమిటండి అన్నారు? వాచారంభణం వికారో నామధేయం. మట్టి యొక్క వికారానికి మీరు కుండ అనే పేరు పెట్టుకొని వాచ ఆరంభణం చేశారు, పిలిచారు కుండని. వాచారంభణం అంటే ఏమిటి? పిలుస్తున్నాం కుండ అని పిలుస్తున్నాం మనం. మన పెదవుల మీద ఆడేటటువంటి మాట అది. మీరు పెదవుల మీద ఆడిన మాట కుండ అనే మాట, ఆ వస్తువుని చూపించండి కుండ అనే వస్తువుని. చూపించలేదు, నిజమైన కుండ లేదు. దేవుడి కుండ వాచారమణం అంటే మృత్తికా ఇత్యేవ సత్యం. మృత్తిక అంటే మట్టి, మట్టి మాత్రమే సత్యం. దాని యొక్క వికారమే మీరు కుండగా పిలుస్తున్నారు అన్నారు. అర్థమైందా? కనుక వాచారంభణం వికారో నామధేయం, మృత్తికా ఇత్యేవ సత్యం. మట్టి మాత్రమే సత్యం, కుండ అనేది సత్యం కాదు. కుండని చూస్తున్నప్పటికీ మీరు మట్టినే చూస్తున్నారు. కుండ నేను పట్టుకున్నప్పటికీ నేను పట్టుకున్నది ఏమిటి? నిజంగా మట్టి. మట్టి కుండ ఆకారంలో ఉన్న మట్టిని పట్టుకున్నాను. కుండ ఆకారంలో ఉన్న మట్టిని మీరు చూస్తున్నారు. కనుక కుండ అనేది లేదు. ఇప్పుడు రెండు వస్తువులు ఉన్నాయా? ఇక్కడ ఒక్క వస్తువు ఉన్నదా? ఒక్కటే ఉన్నది. ఏది సత్యం? మట్టి మాత్రమే సత్యం. నా కుండ ఎందుకు సత్యం కాదు అంటే, కుండ లేకపోయినా మట్టి ఉంటుంది, మట్టి లేకపోతే కుండ ఉండలేదు. కనుక కుండ సత్యం కాదు. ఇప్పుడు దీన్ని పగలగొట్టి నీళ్ళల్లో వేస్తే మనకేం మిగులుతుందండి? మట్టి మిగులుతుంది.
కుండ మిగలదు కదా. కనుక ఏది లేకపోయినా ఏది ఉండగలదో అది సత్యం. అంటే కుండ ఆకారము లేకపోయినా మట్టి ఉంటుంది కనుక మట్టి సత్యం. మట్టి లేకుండా కుండ ఉండగలదా? ఉండలేదు. కనుక అది సత్యం కాదు. ఏది లేకపోతే ఏది ఉండలేదో అది సత్యం కాదు. కుండ అనేది మట్టి లేకుండా ఉండలేదు కనుక కుండ అనేది సత్యం కాదు. సత్యం కాకపోతే మరి మా కంటికి కనపడుతోంది కదన్నారు. కనపడుతోంది కదా అంటే కంటికి కనపడుతూ సత్యం కాకుండా ఏది ఉంటుందో అది మిథ్య అన్నాం. ఇప్పుడు కుండ అనేది మిథ్య. ఎందుకని? అసలు లేకుండా లేదు కుండ. కుండ కంటికి కనపడుతోంది, కుండ ఉపయోగపడుతున్నది మనకు నీళ్లు పోసుకోవడానికి, పాలు పోసుకోవడానికి, అన్నిటికి ఉపయోగపడుతోంది. కుండ ఉన్నది కానీ సత్యం కాదు. మనకు ఉపయోగపడుతున్నప్పటికీ, మన కంటికి కనపడుతున్నప్పటికీ కూడా అది సత్యము కానే కాదు. మరి ప్రయోజనం ఉంటూ మనకు కనపడుతూ నిజంగా లేకుండా ఏదైతే ఉంటుందో అది మిథ్య అన్నారు. దాన్నే మిథ్య అంటారు. ఇప్పుడు ఈ కుండ కథ అర్థమైంది కదా. ఇది కుండ కథ. ఎక్కడన్నా విన్నారా కుండ కథ? ఇదే కుండ కథ అన్నారు. పుస్తకమే రాయొచ్చు మీరు, చిన్న బుక్లెట్ కుండ కథ అని రాస్తే అందరూ చదువుకుంటారు చక్కగా. బాగుందా కుండ కథ? ఇప్పుడు బ్రహ్మ కథకి రావాలి. ఆత్మకథ, కుండ కథ నుంచి ఆత్మకథకి వెళ్ళాలి. ఏమిటి ఆత్మకథ అంటే, ఈ ప్రపంచం అంతా కూడా బ్రహ్మమే అంటున్నది కదా. ఉపనిషత్తులు అంటున్నాయి ప్రపంచం అంతా కూడా బ్రహ్మమే, ఆ పరమాత్ముడే ఉన్నాడు ఆత్మస్వరూపంగా అంతటా అన్నాడు. ఎలా అర్థం చేసుకోవాలి? ఈ నామరూపాలున్నాయి చూసారా, మనం చూసే నామరూపాలన్నీ కూడా అవి సత్యం కాదు, అవన్నీ మిథ్య. ఈ ప్రపంచం అనే ఒక జగత్తులో అనేక నామరూపాలున్నాయి. ఈ నామరూపాలన్నీ కూడా కుండలాంటివే. వాచారంభణం, అక్కడ మృత్తిక ఏవ సత్యం అన్నాం, ఇక్కడ ఆత్మ ఏవ సత్యం. ఆత్మ అన్నా బ్రహ్మం అన్నా ఒక్కటే. ఆత్మ అంటే అంతటా వ్యాపించి ఉండేది ఆత్మ. ఆప్నోతి సర్వం ఇది ఆత్మ. బ్రహ్మ బృహత్తమత్వాత్, అంతటా ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మం అన్నాం. ఆత్మ అన్నా బ్రహ్మం అన్నా ఒక్కటే. ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ఆత్మని కుండ అర్థమైందండి, మట్టి బాగా అర్థమైంది. ఆత్మే అంతటా ఉన్నదని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఈ పుష్పం ఉన్నది చూసారా, పుష్పం. పుష్పం అనేది పేరు, నామం. పుష్పానికి ఒక రూపం ఉన్నది, రూపం. ఇప్పుడు ఉపనిషత్తు చెప్పిన ప్రకారం అంతటా బ్రహ్మమే అన్నది, అంతా బ్రహ్మం. అప్పుడు ఈ పుష్పం కూడా బ్రహ్మమై ఉండాలి కదా. క్వశ్చన్ ప్రశ్న వస్తుందా రాదా? ఈశావాస్యం ఇదం సర్వం, అంతా దేవుడే ఉన్నాడండి, అంతా దేవుడే వ్యాపించి ఉన్నాడు. దేవుడు వ్యాపించి ఉన్నాడన్నా, ఆత్మ వ్యాపించి ఉన్నది అన్నా, బ్రహ్మం ఉన్నాడన్నా కూడా అంతటా ఒకటే అర్థం. ఇప్పుడు మనకు అది సత్యం కావాలి, రుజువు కావాలి ఇక్కడే ఇప్పుడే. అది అయితేనే మేము నమ్ముతాం, లేకపోతే మేము నమ్మం. ఏమిటి ఈశావాస్యం ఇదం సర్వం? అది ఎలా అంటే, ఈ పుష్పం అనేది వాక్, పేరు, నామం. పుష్పం అనే దానికి రూపం ఉంది, రూపం ఉన్నదానికి పేరు ఉంటుంది, పేరున్నదానికి రూపం ఉంటుంది. ఏ పేరు రూపం ఉన్నాయో ఈ రెండు కూడా, నేను ఈ పుష్పాన్ని చూపించగానే మీరేమంటారు, ఇక్కడే ఉన్నది అని అడుగుతాను. నా చేతిలో ఏమి ఉన్నది అని అడుగుతాను. మీరు చెప్పండి ఏమున్నది? అందరు చెప్పండి, పుష్పం ఉన్నది. పుష్పం అనేది పేరు. ఇందాక కుండ ఉన్నది అన్నారు, అవునా? ఇప్పుడేమంటున్నారు? పుష్పం ఉన్నది అంటున్నారు. పుష్పం ఉన్నది అన్నారు కదా మీరు. ఈ పుష్పం అనేటువంటిది పేరు, మీ నాలుక మీద ఉన్నది, మీరు ఉచ్చరించారు. ఇప్పుడు ఇక్కడ పుష్పం అనే వస్తువు లేదు అసలు. రెక్కమే ఉన్నది, కాడ ఉన్నది, అనేక రెక్కలు కలిసినాయి. ఒకటో రెక్క, రెండవ రెక్క, 100 రెక్కలు ఉండొచ్చు. ఇక్కడ నేనంటాను, ఇక్కడ రెక్కలే ఉన్నాయి, పుష్పం లేదన్నా. స్వామిని రెక్కలన్నీ కలిపి పుష్పం అన్నారు మీరు. పుష్పం అనే పదార్థం లేదు అసలు. కాడ ఉన్నది, దాని పక్కన వెనకాల తొలిమలు లాంటివి ఉన్నాయి. ఈ పుష్పం ఒక్కొక్క రెక్క ఉన్నది కానీ అసలు పుష్పం అనేది లేదు కదా ఇక్కడ. ఇది రూపం,
ఇది పేరు. పుష్పం రూపం, పుష్పం పేరు, నామరూపం మిథ్యా. మరి దీని వెనకాల ఉన్నది అన్నారు చూసారా, ఉన్నది అనేది, ఆ ఉన్నది అనేది బ్రహ్మం. అది కంటికి కనపడదు. ఉన్నది అనేది మన కంటికి కనపడుతుందా? ఇప్పుడు క్లిప్ చూపిస్తే ఏం చెప్తారు? ఇదేంటి చెప్పండి, ఇక్కడేం ఉన్నది నా చేతిలో? క్లిప్ ఉన్నది, క్లిప్ ఉన్నది అన్నారు. ఇక్కడేముంది నా చేతిలో? మాల ఉన్నది, మాల ఉన్నది. ఇందాక పుష్పం ఉన్నదన్నారు, ఇప్పుడు క్లిప్ ఉన్నదన్నారు, ఇక్కడ మాల ఉన్నది అన్నారు. ఈ మూడింటిలో ఒక పదం కంటిన్యూస్ గా వస్తూనే ఉంది. పుష్పం ఉన్నది అన్న చోట మీరు క్లిప్ అని చెప్పలేదు, క్లిప్ ఉన్నది అనే చోట మాల ఉన్నదని చెప్పలేదు, మాల ఉన్నది అనే చోట క్లిప్ ఉన్నది అని చెప్పలేదు. కానీ ఒక పదం మాత్రం కంటిన్యూస్ గా వస్తుంది. ఏంటది? ఉన్నది అని. ఈ మాల అనేది ఉన్నది అసలు? ఒక్కొక్క పువ్వును విడిగా తీస్తే ఎక్కడుందండి మాల? పుష్పం కంటే విడిగా మాల అనేది లేదు అసలు. అదేవిధంగా ప్లాస్టిక్ కంటే క్లిప్ అనేదే లేదు, రెక్కలు తప్ప పుష్పం అనేది లేదు. కనుక ఈ పుష్ప ఇవన్నీ తీసేస్తే అనుకోండి, ఇప్పుడు ఈ పుష్పంలో నుంచి ఒక రెక్క తీశాను, ఇక్కడే ఉన్నదండి రెక్క ఉన్నది, పుష్పపు రెక్క ఉన్నది. కానీ ఉన్నది అనేది ఇందులోనూ ఉన్నది, ఇందులోనూ ఉన్నది. చూసారా? ఉన్నది అనేది కామన్ గా ఉన్నది, అంతటా ఉన్నది, అదిలో మార్పు లేదు. ఇది వికారం, చెట్టులో నుంచి వచ్చిన వికారం ఇది. ఆ వికారం రూపం వచ్చిన తర్వాత మనం ఉచ్చరించాం పుష్పం అని. ఇప్పుడు ఒక్కొక్క రెక్క తీసేస్తే మీకు పుష్పమే ఉండదు. తీయడం ఇష్టం లేక చెప్తున్నాను, ఓకే? మీరు బాధపడతారు, అందులో ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ పుష్పం ఉండి చాలా ఇష్టపడతారు. పన్నీర్ రోజు అంటారు దీన్ని, పన్నీర్ రోజు. ఈ రెక్క ఒక్కొక్కటి తీసేస్తే పుష్పం అనేదే లేదు. అట్లాగే మందార పుష్పం అయినా అంతే. మందార పుష్పం, రోజా పుష్పం, ఈ రోజా మందార ఇవన్నీ కూడా మిథ్యా. ఉన్నది అనేదే సత్యం. ఆ ఉన్నది అనేది తీసేస్తే పుష్పం ఉండదు. పుష్పం ఉన్నది మైనస్ ఉన్నది చెప్పండి. పుష్పం ఉన్నది అన్నారు, మైనస్ ఉన్నది తీసేస్తే? పుష్పము ఉన్నది మైనస్ ఉన్నది, అప్పుడు ఏమవుతుందండి? పుష్పం ఉన్నది, అప్పుడు ఉన్నది తీసేసాను కదా నేను. ఉన్నది తీసేస్తే లేదు అయిపోతుంది. బోర్డు కావాలి, బ్లాక్ బోర్డు. పుష్పము ఉన్నది మీరు అన్నారండి, నేను ఉన్నది అని తీసేసాను బయటికి. ఉన్నది అని తీసినప్పుడు ఆ పుష్పం ఏమవుతుంది? లేనిది అవుతుంది. లేనిది, లేని పుష్పాన్ని చూస్తున్నారా మీరు? ఉన్న పుష్పాన్ని చూస్తున్నారా? ఉన్న పుష్పాన్ని చూస్తున్నారు. కనుక మీరు చూస్తున్నది ఉన్నదా లేనిదా? కనుక మీరు నిజంగా చూస్తున్నది ఉన్నది అనేది చూస్తున్నారు. మీరు పుష్పాన్ని చూడలే, ఉన్నది అనే దాన్ని పుష్ప రూపంగా చూస్తున్నారు. పుష్ప ఆకారంలో ఉన్నది అనే దాన్ని చూస్తున్నారు. కనుక ఉన్నది అనే దాన్ని చూడలేరు మీరు కళ్ళతో. పుష్పం ద్వారా ఉన్నది అనే దాన్ని తెలుసుకుంటున్నారు. కనుక ఉన్నది అనేదే సత్యం. ఆ ఉన్నది దాన్ని సంస్కృతంలో సత్ అంటారు. ఇల్లు ఉన్నదా? ఏమండి ఆయన ఉన్నాడా? ఆమె ఉన్నదా? మైక్ ఉన్నదా? ఎలక్ట్రిసిటీ ఉన్నదా? ఫ్యాన్ ఉన్నదా? ఆరోగ్యం ఉన్నదా? ఆకలి ఉన్నదా? దాహం ఉన్నదా? ఈ ఉన్నదా ఉన్నదా ఉన్నది ఉన్నది ఎన్నిట్లో ఉపయోగిస్తున్నాం మనం. తమిళంలో అయితే ఇరుకా ఇరుకా అంటారు. అంటే మీ అందరికీ తమిళం వచ్చు కనుక చెప్తున్నా. ఇరుకా అవును, ఆవిడ ఇరుకారా? అమ్మ ఇరుకాంగళా. ఇరుకా ఇరుకా అన్నది ఇరుక్కర తన్మయ్. ఉన్నది ఉన్నది అనే దాన్ని ఇంకొక పదం చెప్పాలంటే తెలుగులో ఉనికి. ఉనికి ఉనికినే బ్రహ్మం అన్నారు శాస్త్రంలో. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ సత్. ఎందుకంటే ఉన్నది అని తీసేస్తే ఇంకా దానికి ఉనికి లేదు. ఆ ఉనికి అనే దాన్ని తీసేసామనుకోండి ఆ పుష్పంలో లేనిది అయిపోతుంది. అది మీకు లేని పుష్పం కనపడుతుందా? ఉన్న పుష్పమే కనపడుతుందా? ఉన్న పుష్పం కనపడుతుంది. ఇప్పుడు నా చేతిలో ఏనుగు ఉంది, అందరు చూడండి అన్న. ఉన్నదా ఏనుగు? లేదు. ఏనుగు ఉంటే కనపడుతుంది. కనుక ఉన్నదాన్ని మనం తెలుసుకుంటాం, లేనిదాన్ని తెలుసుకోలేము. కనుక మీకు ఉన్నది అనేటువంటిదే బ్రహ్మం. ఉన్నదాన్ని తెలుసుకుంటే ఇప్పుడు నా చేతిలో ఎన్ని పుష్పాలు ఉన్నాయండి తెలుసుకోండి మీరు. నా చేతిలో ఈ చేతిలో కొన్ని పుష్పాలు ఉన్నాయి, ఈ చేతిలో కొన్ని పుష్పాలు ఉన్నాయి అన్నా నేను. ఇప్పుడేమంటారు మీరు?
ఎందుకని లేవు గనక కనుక ఉన్నదాన్ని తెలుసుకుంటాం గాని లేనిదాన్ని తెలుసుకోలేం అర్థమైందా కనుక ఉన్నది ముఖ్యమా లేనిది ముఖ్యమా ఇప్పుడు ఈ పుష్పం ఉన్నది అనే దాంట్లో పుష్పం ముఖ్యమా ఉన్నది ముఖ్యమా అర్థమైందా ఆ ఉన్నది అనే దాన్ని సత్ అన్నాం ఉనికి అన్నాం ప్రతి పదార్థం వెనుక ఈ ఉనికి సత్యం అనేది ఉన్నది సత్తే సత్యం సత్యమే తెలుగులో ఉనికి ఉనికినే తమిళంలో ఇరుక్ ఇరుక్కర తన్మై అంటారు ఉండటం ఇంగ్లీష్ లో అయితే ఎగ్జిస్టెన్స్ అంటారు ఇప్పుడు మీరు ఉన్నారా లేదా క్లాసులో ఉన్నవాళ్ళు క్లాసుకు వస్తా ఇక్కడ ఉన్నవాళ్ళు వింటారా లేని వాళ్ళు వింటారా క్లాసుని ఉన్నవాళ్ళు మాత్రమే వింటారు మీ పేరు మైనస్ లేరు అంటే ఏమవుతుంది మీ పేరు చెప్పి లేరు అనుకోండి మీకు క్లాసు అర్థం కాదు నేను చెప్పను చెప్పలేను ఇప్పుడు మీరు ఇక్కడ ఉండబట్టి నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను కాబట్టి నేను ఉన్నాను కాబట్టి మీరు వింటున్నారు ఇప్పుడు ఏది ముఖ్యం ఉన్నది అనేది ముఖ్యం ఇప్పుడు స్వామిని ముఖ్యమా స్వామిని ఉండడం ముఖ్యమా స్టూడెంట్ ముఖ్యమా స్టూడెంట్ ఉండటం ముఖ్యమా ఆ ఉనికి ముఖ్యం ఆ ఉనికిని తీసేస్తే స్టూడెంట్ లేదు ఇంకా నేనేం మాట్లాడేది స్వామిని మైనస్ ఉన్నది ఉన్నారు అని తీసేయండి ఉన్నారని తీసేస్తే స్వామిని ఇక్కడ ఉండరు అప్పుడు మీరు వింటారా కనుక ఎవరు ముఖ్యం ఉన్నది ఉన్న శిష్యుడికి చెప్తారా లేని శిష్యుడికి చెప్తారా ఉన్న గురువు మాట్లాడతారా ఇక్కడ లేని గురువు మాట్లాడతారా కనుక ఉన్నది అనేది ఎంత ముఖ్యమో అర్థమైందిగా ఇప్పుడు కుండలో మంచినీళ్ళు ఉంటే ఉన్న నీళ్లు తాగుతారా లేని నీళ్లు తాగుతారా ఉన్న నీళ్లు తాగుతారు పాత్రలో ఉన్న అన్నం తింటారా లేని అన్నం తింటారా ఉన్నటువంటి అన్నం తింటారు బీరువాలో ఉన్నటువంటి చీర కట్టుకుంటారా లేని చీర కట్టుకుంటారా ఉన్న చీర మాత్రమే కట్టుకుంటారు పర్సులో ఉన్న డబ్బులు తీసుకుంటారా లేని డబ్బులు తీసుకుంటారా ఉన్న డబ్బులు మాత్రమే తీసుకుంటారు షాపుకి వెళ్ళి ఏదైనా కొనాలి అంటే ఒక పదార్థాన్ని ఉన్న పదార్థం ఇస్తాడా వాడు లేని పదార్థం ఇస్తాడా అక్కడ ఉన్న పదార్థాన్ని ఇస్తాడు ఈ ఉన్నది అనేది ఎంత తేలికగా తీసుకుంటున్నామో తెలుసా మనం ఎంత తేలికగా తీసుకుంటున్నాము శాస్త్రం చెప్తుంది తేలికగా తీసుకోవాకు అదే సత్యం అదే బ్రహ్మం అంటున్నది ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఈ గృహస్థ జ్ఞాని వెనకటి రోజుల్లో అందరూ యాగాలు హోమాలు యజ్ఞాలు చేసేవాళ్ళు కదా అవి చేసేటప్పుడు అన్ని వదిలిపెడుతుంటారు అగ్నయే స్వాహ నెయ్యిని పాలు పదార్థాలు ద్రవ్యాలన్నీ కూడా వదులుతుంటారు అందుకని ఆ రోజుల్లో వాళ్ళ పూజలు చేసేవాళ్ళు కనుక యజ్ఞయాగాలు చేసేవాళ్ళు కనుక ఆ విధంగా వాళ్ళకి చెప్తే అర్థమవుతుందని చెప్పి బ్రహ్మాన్ని ఆ విధంగా చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే ఒక గృహస్థుడైన జ్ఞాని ఉన్నాడనుకోండి ఆ జ్ఞాని ఏమి తెలుసుకోవాలి అంతటా బ్రహ్మమే అని తెలుసుకున్నాం కదా ఆత్మని తెలుసుకున్నాం కదా ఆత్మే అన్నీగా చూస్తాడు అంటే ఏమిటి నామరూపం మిథ్యా నామరూపానికి ఆధారమైనటువంటి ఉన్నది అదే బ్రహ్మము సత్యం అని చూస్తాడు జ్ఞాని చేసేటప్పుడు అంతేకాని జ్ఞాని అయిన తర్వాత వేదాంతానికి వచ్చిన తర్వాత కర్మలు ఆపకూడదు కర్మలు చేస్తూనే ఉండాలి రోజు దైవ పూజ ఆరాధన చేసేటప్పుడు ఇప్పుడు పాద అభిషేకం చేస్తారనుకోండి దేవుడికి ఇప్పుడు మీరు యజ్ఞాన యోగాలు హోమాలు చేయట్లేదు అనుకోండి కనీసం పాలు నీళ్లు దేవుడికి నైవేద్యం పెడుతుంటారు కదా ఆ పెట్టేటప్పుడు ఇచ్చేటప్పుడు అది బ్రహ్మముగా భావించు అంటున్నారు అది ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పేది జ్ఞాని అది బ్రహ్మంగా భావించి చేస్తాడు నామరూపం ఇచ్చా నేను ఇచ్చేటటువంటి ఈ యొక్క గరిట ఉంది చూస్తారా నెయ్యి తీసుకొని ఆహుతి చేస్తాడు చేసేటప్పుడు ఈ గరిట అనేది కూడా బ్రహ్మమే ఎందుకంటే గరిట ఉన్నది అన్నప్పుడు నామరూపం మిథ్య కదా ఉన్నది అనేదే కదా సత్యం అది బ్రహ్మం ఆ నెయ్యి ఉన్నది ఉన్న నెయ్యిని వేస్తాడా లేని నెయ్యిని వేస్తాడండి అగ్నిలో ఉన్న నెయ్యిని వేస్తాడు ఉన్న అగ్నిలో వేస్తాడా లేని అగ్నిలో వేస్తాడా ఉన్న అగ్నిలోనే వేస్తాడు కనుక ఈ ఉన్న గరిటతో నెయ్యి వేస్తాడా లేని గరిటతో నెయ్యి వేస్తాడా ఉన్న గరిటతో నెయ్యి వేస్తాడు గరిట ఉన్నది అన్నప్పుడు ఉన్నది ఎవరు బ్రహ్మస్వరూపం సత్ గరిటే ఉన్నది
కనుక ఈ యొక్క గరిటెతో వేసే నెయ్యి ఆహుతి ఉన్నది కనుక అది బ్రహ్మమే. అగ్నిలో వేస్తున్నాడు కనుక అగ్ని కూడా బ్రహ్మమే, ఎందుకంటే అన్ని ఉన్నది ఉన్నదే కదా. కనుక ఇదంతా బ్రహ్మమే. ఈ నామరూపం చూసారా, గరిట అనే నామరూపం, నెయ్యి అనే నామరూపం, అగ్ని అనే నామరూపం, అవి సత్యం కాదు. ఆ ఉన్నది అనేదే సత్యం. అందుకని గృహస్థ జ్ఞానం ఏం చేస్తారంటే అంతా బ్రహ్మముగానే భావిస్తూ చేస్తాడు. అర్థమైందా? అలా ఇప్పుడు మీరు రేపు పూజ చేసేటప్పుడు ఇంటి దగ్గర సమర్పయామి సమర్పయామి అని పూజ చేసేటప్పుడు పుష్పాన్ని పెట్టడం లేదు మీరు. ఆ పుష్పాన్ని బ్రహ్మముగా చూసి, ఆ విగ్రహం ఉన్నది చూసారా, ఆ ఉన్నది అనే దాన్ని బ్రహ్మ దృష్టితో చేస్తారు. ఇది మిథ్య అని తెలుసుకుంటారు. నిజంగా అది లేదు. ఉన్నది ఉన్న పుష్పాన్ని వేస్తారా, లేని పుష్పాన్ని వేస్తారా? కనుక ఉన్నది ముఖ్యమా, పుష్పం ముఖ్యమా? ఉన్నది అనేది ముఖ్యం. కనుక పుష్పం ద్వారా ఉన్నది అనేది వ్యక్తం అవుతున్నది. పుష్పము ద్వారా ఉన్న పుష్పాన్ని మీరు ఆఫర్ చేస్తున్నారు. అదే చెప్తున్నారు ఈ మంత్రంలో. చాలా కష్టం ఇది అర్థం చేసుకోవడం. గృహస్థ జ్ఞాని ప్రపంచం నామరూపాలన్నీ మిథ్యాన్ని తెలుసుకొని యజ్ఞం, సంధ్యావందనం, పూజ, దైవ పూజ అన్ని చేస్తాడు. మిథ్యా సర్వం, నామరూపం మిథ్యా, ప్రపంచం మిథ్యా. అంటే ఇందాక ఏమన్నారండి, ప్రపంచం అంతా బ్రహ్మం అన్నారు, ఇప్పుడు ప్రపంచం అంతా మిథ్యా అంటున్నారు ఏమిటండి అని అంటారా లేదా మీరు? ఇందాకేం చెప్పాను, ప్రపంచం అంతా బ్రహ్మం అని చెప్పాను. ఇప్పుడేం చెప్తున్నాను, ప్రపంచం అంతా మిథ్యా అన్నారు. ఇందాకేమో బ్రహ్మం అన్నారు, బ్రహ్మం అంటే సత్యం అన్నారు. ఇప్పుడు జగత్ ఏమో మిథ్యా అంటున్నారు. అంటే నామరూపాలన్నీ మిథ్యే కదా, ఇప్పుడు సత్యమా మిథ్యా? పూర్వపక్షి అంటాడు ఏమంటాడు, ఇది ఉపాసనగా చూసుకోవాలి. శాలిగ్రామే విష్ణుబుద్ధి, శివలింగే శివబుద్ధి. అట్లాగే ఇక్కడ కూడా హవిస్సు, అగ్ని, హోమకుండ వీటన్నిటి మీద బ్రహ్మ బుద్ధి అంటున్నాడు. ధ్యానం చేయడం అంటే ఆవాహనం చేయడం అంటే మనం ఏం చేస్తాం, పసుపు పెట్టి దీన్ని వినాయకుడిగా అనుకో అంటామా లేదా? భావించు, హరిద్రా కుంకుమే విఘ్నేశ్వరం ఆవాహయామి అన్నాం కదా, దీన్ని వినాయకుడిగా అనుకో. అది వినాయకుడు కాదు, అవునా? వినాయకుడు కాదు, వినాయకుడిగా అనుకో. తమలపాకు మీద పిరమిడ్ ఆకారంలో పసుపుతో ముద్ద చేసి పెట్టి సుముఖం విఘ్నేశ్వరం ఆవాహయామి పూజయామి అంటాం. అది విఘ్నేశ్వరుడు కాదు, అవునా? విఘ్నేశ్వరుడు కాదు, వినాయకుడు కాదు. వినాయకుడు అనుకొని భావించి పూజ చేయమని కదా అర్థం. అలాగే చేస్తున్నాం కదా. శాలిగ్రామం విష్ణువు అవుతాడా? శాలిగ్రామం నల్లటి రాయి. ఆ రాయిని విష్ణువుగా భావించు, అది విష్ణువు కాదు. విష్ణువుగా అనుకొని పూజ చేయి. శివలింగం ఉంది చూసారా, శివలింగం శివుడు కాదు, అది రాయి. శివలింగాన్ని శివుడుగా అనుకొని పూజ చేయి. అంతేగాని శివలింగం శివుడు కాదు. అలాగే ఇక్కడ కూడా ఒక ఆయన ఏం చెప్తాడంటే, ఈ బ్రహ్మ అర్పణం, బ్రహ్మ హవిహి, బ్రహ్మ అగ్ని, ఈ అగ్ని, ఈ హవిషు, నెయ్యి, ఈ గరిట, ఇవన్నీ కూడా బ్రహ్మముగా భావించు అంటున్నాడు. అంతేకాని అవి బ్రహ్మము కాదు, బ్రహ్మముగా అనుకో. ఎట్లాగైతే శాలిగ్రామంలో విష్ణుబుద్ధి, శివుడిలో శివలింగంలో శివబుద్ధి, పసుపులో వినాయకుడు బుద్ధి చెప్పారో, ఇది కూడా అంతే ఉపాసన అంటాడు. ఎవరు? ఒకళ్ళు. చాలా మంది ఇది ఉపాసన అంటారు. విశిష్టాద్వైతులు, ద్వైతులు అందరూ కూడా దీన్ని ఏం చెప్తారో తెలుస్తా, ఈ శ్లోకాన్ని ఉపాసనా శ్లోకం అంటారు. ఎందుకని? ఇది బ్రహ్మగా అనుకో, ఇది బ్రహ్మగా భావించు అని చెప్తున్నది మంత్రం, ఈ శ్లోకం అంటారు వాళ్ళు. శంకరాచార్యుల వారు అంటారు, ఇది ఉపాసనా శ్లోకం కాదు, ఇది బ్రహ్మమే. ఉపాసన అంటే భావించడం. నికృష్ట వస్తుని ఉత్కృష్ట భావన ఉపాసన. ఏమండి పసుపు, మరి ఇంట్లో ఉన్న డబ్బాలో పసుపు తీసుకొచ్చి కాస్త సంబార్లో వేస్తాం, కాస్త తీసుకెళ్ళి వినాయకుడిగా చేస్తాం. పసుపు అంటే ఏముంది, పసుపు కొమ్ముల నుంచి వచ్చిన పసుపే కదండి నికృష్ట వస్తువు. వినాయకుడు ఏమిటి, ఎంత గొప్పవాడు వినాయకుడు, ఆయన్ని పోయి పసుపు ముద్దలా చూడమంటావా? అవును,
నికృష్ట వస్తుని, అది నికృష్టమే పశువు పొడి. ఉత్కృష్ట భావన పరమాత్ముణ్ణి వినాయకుడిగా ఇందులో మనం పూజిస్తాం, అది ఉపాసన. ఈ శ్లోకం కూడా ఉపాసనా శ్లోకం అంటున్నారు కొంతమంది. శంకరాచార్యులు వారు అంటారు, కాదు ఇది ఉపాసనా శ్లోకం కాదు, ఇది జ్ఞాన శ్లోకం, జ్ఞానాన్ని గురించి చెప్తున్నది. నెయ్యి వేసేటప్పుడు గరిటెతో నెయ్యి వేస్తున్నాను, ఈ నెయ్యి బ్రహ్మము, వేసేవాడు బ్రహ్మం, దేనితో వేస్తున్నానో అది బ్రహ్మం, ఎందులో వేస్తున్నానో అది బ్రహ్మమే. అంటే ఇక్కడ భావన కాదు, గరిటని బ్రహ్మముగా భావించు, వేసేవాణ్ణి బ్రహ్మముగా భావించు, యజమానుణ్ణి, ఆ నెయ్యిని కూడా బ్రహ్మముగా భావించు కాదు, బ్రహ్మమే. ఎందుకంటే ఆ ఉన్నది అనేది కదా బ్రహ్మం, మనం అది చూడాలి ఇక్కడ. అర్థమైందా? ఆ ఉన్నది అనేదాన్ని చూడాలి ఇక్కడ. గరిట ఉన్నది, ఉన్నది అనేది సత్, సత్ అనేది బ్రహ్మం. ఈ నేను వేసేవాణ్ణి, ఉన్నవాణ్ణి వేస్తానా లేని వాణ్ణి వేస్తానా? ఉన్నవాణ్ణి ఆహుతి చేస్తాను అందులో. కనుక వేసేవాడు కూడా బ్రహ్మమే, బ్రహ్మం అగ్ని కూడా బ్రహ్మమే. అగ్ని ఉన్నది, యజమాని కర్త చేసేవాడు ఉన్నాడు, ఉన్నది అని క్రియ ఉంది కదా ఇక్కడ. క్రియ అంటే చెయ్యడం. ఈ క్రియ కారక ఫలం, ఈ వేసిన తర్వాత ఫలం ఎక్కడికి వస్తుందండి? ఏ ఫలం కావాలంటే ఆ ఫలం వస్తుంది. ఎవరికైతే వేస్తున్నామో ఆహుతి చేసేటప్పుడు ఏ ఫలం కావాలంటే ఆ ఫలం కోసమే కదా వేస్తాం. అగ్నిలో వేసేటప్పుడు అగ్నికి చెప్తాం, మాకు ఈ పిటిషన్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆయనకు చెప్పాలని వెళ్ళి ఆయన తీసుకెళ్తాడనమాట, కొరియర్ సర్వీస్ అనమాట అగ్ని. అందుకని మా సంకల్పాలన్నీ ఆయన పూర్తి చేస్తాడు. ఇక్కడ ఏమిటి అంటే గృహస్థ జ్ఞానికి అంతా బ్రహ్మమే అయినప్పుడు వేసేవాడు బ్రహ్మమే, వేయబడేది బ్రహ్మమే, ఏమి వేస్తున్నానో అది బ్రహ్మమే, దేనితో వేస్తున్నానో అది బ్రహ్మమే, ఎందులో వేస్తున్నానో అది బ్రహ్మమే అయినప్పుడు ఈయనకేం కావాలండి? ఇంకా ఏమైనా పొందదలుచుకుంటే అది బ్రహ్మమే కదా. బ్రహ్మం బ్రహ్మ అని అడుగుతాడా చెప్పండి? బ్రహ్మము వేసేవాడు బ్రహ్మం అయినప్పుడు వీడికి ఏం కావాలి, ఏం పొందాలి? అంతా బ్రహ్మమే అయినప్పుడు ఇంక నేనేం అడగాలి? అడగబడేది కూడా బ్రహ్మమే, అడిగేవాడు బ్రహ్మమే, అంతా బ్రహ్మమైనప్పుడు ఇంక దేన్ని అడగాలి? అందుకని గృహస్థ జ్ఞాని అంతా బ్రహ్మముగానే చూస్తూ చేస్తాడు. మరి ఇవన్నీ నామరూపాలు కదా ప్రపంచం, అది మిథ్యా, మిథ్యా. ఇది అంతా కూడా ప్రపంచం బ్రహ్మమని గృహస్థ జ్ఞాని చెయ్యాలి. ఇదంతా బ్రహ్మమే, ఇదంతా బ్రహ్మమే, ఇదంతా బ్రహ్మమే అని చెప్పి పూజ చేయాలి చేసేటప్పుడు. అంతేగాని పూలు వేరు దేవుడు వేరు అట్లా చేయకూడదు, ఎందుకంటే అంతా భగవంతుడే కదా. మీరే చెప్పండి, అంతా భగవంతుడే కాదా? ఇప్పుడు మీ చేతిలో ఉన్న పుష్పం భగవంతుడా కాదా? అప్పుడు అంతటా భగవంతుడైనప్పుడు మీరు ఎవరికైతే పూజ చేస్తున్నారో ఆ దేనితో చేస్తున్నారా అది భగవంతుడా కాదా? ఇప్పుడు ఇది భగవంతుడు కాదన్నారనుకోండి, అప్పుడు అంతటా భగవంతుడు లేనట్లేగా. చూడండి, నోటితో అయితే చెప్తాం ఏమని, అంత భగవంతుడేనండి. మరి పుష్పం, పుష్పం ఆలోచిస్తారు చూసారా? మరి ఇందాక అంత భగవంతుడే అని చెప్పావుగా, మరి పుష్పం భగవంతుడే అని ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు? ఏమోనండి, ఇది పుష్పం కదా, భగవంతుడు ఎట్లవుతాడు? మరి ఇందాక భగవంతుడే అన్నావుగా. అన్ని అన్నాను భగవంతుడే అని అన్నాను, కానీ ఇది పుష్పం భగవంతుడిగా అంగీకరించలేకపోతున్నాను. అంటే నువ్వు అన్నదానికి, నువ్వు తెలుసుకున్న దానికి తేడా ఉంది. కనుక తేడా ఉన్నప్పుడు అనవాకు. ఏమనవాకు? అంతటా భగవంతుడే ఉన్నాడని చెప్పి అనవాకు. పెద్దవాళ్ళతో మాత్రం చెప్తావు అంతా దేవుడే కదండి అని అంటావు, కానీ అంతా దేవుడైతే అన్యాయం ఎందుకు చేస్తావు? అక్రమం ఎట్లా చేస్తావు? మోసం ఎలా చేస్తావు? అంతటా భగవంతుడే అయితే చెప్పు, అంతటా భగవంతుడే అయితే ఎవరిని ఎలా హింసిస్తావు? అందరూ భగవంతుడే అయితే, అంతా భగవత్స్వరూపులు అయితే ఎవరిని ఎలా నిందిస్తావు నువ్వు? మరి అంటే నువ్వు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, చూస్తారా? కనుక అందరూ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. జ్ఞాని మాత్రం ఏదేది చెప్తాడో అదే చేస్తాడు. ఎందుకు? అంత బ్రహ్మమేనే చేశాను, అంత బ్రహ్మమైతే నేను బ్రహ్మాన్నే. నేను అన్నం తినేది అన్నం బ్రహ్మమే, నేను దేవుడికి నైవేద్యం పెడితే అది బ్రహ్మమే. ఎందుకంటే
ఆ పేర్లు మాత్రం మిథ్య, ఆ ఉన్నది ఉన్నది అనేది సత్యం కనుక ఆ బ్రహ్మమే ఉనికి అన్ని రూపాలలో ఉన్నాడు కనుక అంతా బ్రహ్మమే. అది ఇప్పుడు గృహస్థ జ్ఞాని యొక్క దృష్టి. మీరందరూ గృహస్థ జ్ఞానులు. ఇప్పుడు సన్యాసి జ్ఞాని నేనేం చేయాలి? మేమేం చేస్తామంటే, మీరు ప్రపంచం మీ బ్రహ్మసత్యం బ్రహ్మసత్యం అని చెప్పి మీరు చేశారు. ఎందుకంటే మీకు కర్మలు ఉంటాయి, పూజలు చేయాలి, వ్రతాలు చేయాలి, ఇవన్నీ ఉంటాయి మీకు. మీరు వదిలిపెట్టడానికి లేదు. రోజు దైవ పూజ చేయాలి, దీపారాధన చేయాలి. దీపము బ్రహ్మమే, దీపం వెలిగించిన దీపం బ్రహ్మమే, నూనె బ్రహ్మమే. వచ్చి ఉన్నదా, ఉన్న వచ్చితో దీపం చేస్తారా, లేని వచ్చితో చేస్తారా? అప్పుడు వృత్తి అనేది బ్రహ్మమా కాదా? ఉన్న నూనెతో చేస్తారా, లేని నూనెతో చేస్తారా? ఉన్నది అనేది బ్రహ్మమే కదా, అప్పుడు నూనె కూడా బ్రహ్మమే కదా. నూనె ప్లస్ ఉన్నది బ్రహ్మం, నూనె ప్లస్ వత్తి ప్లస్ బ్రహ్మం, బ్రహ్మం ఉన్నది బ్రహ్మం. కనుక ఉన్నది అనేది ఎక్కడా లేకుండా లేదు. అర్థమైందా? లేదు అనేదానికి ఉన్నవాడు అంటాడా, లేదు అని చెప్పి లేనివాడు అంటాడా? ఉన్నవాడు అంటాడు. అప్పుడు ఉన్నవాడు ఉన్నది అనడానికి ఉన్నవాడు ఎవరై ఉండాలి? బ్రహ్మమే అయి ఉండాలి. అప్పుడు మీరు ఎవరండి? మీరు ఉన్నవాళ్ళా లేనివాళ్ళా? డబ్బు కాదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నవాళ్ళే చెప్పగలరా, లేనివాళ్ళు చెప్పగలరా? అప్పుడు ఉన్నది అనేది బ్రహ్మ అయినప్పుడు మీరంతా ఎవరు? అంటే ఉన్నది అనేది నిజమైన బ్రహ్మస్వరూపం, మీ స్వరూపం. ఎలా ఉన్నాను, స్త్రీగా ఉన్నానా, పురుషుడుగా ఉన్నానా, వేరే ఏ రూపంలో ఉన్నాననేది నామరూపం, అది మిథ్య. ఉన్నది అనేది సత్యం, నామరూపం మిథ్య. చూసారా? పుష్పం ఉన్నది, ఉన్నది అనేది సత్యం, పుష్పం మిథ్య. కుండ ఉన్నది, కుండ అనేది మిథ్య, ఉన్నది అనేది సత్యం. ప్రతి వస్తువు ప్రపంచంలో ప్రతిదీ అట్లాగే చెయ్యాలి మీరు. ఇది ఒక్కటి శాంపుల్ చెప్పారు, రెండు శాంపుల్స్. మీరు ఇక్కడి నుంచి మొదలుపెట్టి లైఫ్ లాంగ్ జీవితాంతం ఇలా చేస్తూనే ఉంటేనే మీకు ఒక్క రోజుకి ఆ బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అని తెలుస్తుంది. అర్థమైందా? ఎందుకంటే ప్రపంచంలో వస్తువులు అన్ని తీసుకొచ్చి చెప్తూ ఉంటే గంటలు సరిపడి సరిపోతుంది. ఒకటి రెండు ఉదాహరణలు చెప్తానే కానీ అన్నీ చెప్పలేం కదా. అర్థమైందా? ఇప్పుడు గృహస్థ జ్ఞానులు మీరేం చేయాలి? ఏ పని చేసినప్పుడు కూడా ఈ చేస్తున్నవాడు బ్రహ్మమే, పాత్ర తీసుకొచ్చి స్టవ్ మీద పెడుతున్న బ్రహ్మమే. అదే హోమకుండం. మీరే హోమకుండం చేయలేరు కదా, గ్యాస్ స్టవ్వే హోమకుండం. దాని మీద పాత్ర పెడుతున్నారు, నీళ్లు పోస్తున్నారు, నీళ్లు బ్రహ్మమే, పాత్ర బ్రహ్మమే, పాత్ర కింద ఉన్న అగ్ని బ్రహ్మమే. ఇలా అని మీరు పని చెయ్యండి, ప్రతి పని కూడా. సన్యాసులు అయితే ఏం చేయాలి? కర్మలు ఉండవు. ఎందుకంటే సన్యాసులకి వైదిక కర్మ, పూజలు, పునస్కారాలు, అగ్నిహోత్రాలు వాటితో పని లేదు. అవన్నీ వదిలిపెట్టడమే సన్యాసం. కనుక సన్యాసం ఏం చేయాలి ఇప్పుడు? మరి ఏం కర్మలు లేవు కదా. అంటే మీరు అంతా బ్రహ్మం అనే దృష్టితో చేశారు. సన్యాసి ఏం చేస్తాడో తెలుసా? మనస్సులోనే ఇవన్నీ చేస్తాడు, మానసికంగా చేస్తాడు. మానసికంగా చేసేటప్పుడు అంతా మిథ్య 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 అని దృష్టితో చేస్తాడు. గృహస్థులైతే ఏం చేయాలి? ఇది బ్రహ్మం, ఇది బ్రహ్మం, ఇది బ్రహ్మం అని చేయాలి. సన్యాసి అయితే ఏం చేయాలి? ఇది మిథ్య, ఇది మిథ్య, ఇది మిథ్య. అంటే మీరేం చేశారంటే ఉన్నది అనే దాని మీద ఫోకస్ చేశారు. నేనేం చేస్తున్నాను తెలుసా? నామరూపం మిథ్య, నామరూపం మిథ్య, నామరూపం మిథ్య అని చేస్తాను నేను. సన్యాసి అయితే నామరూపాలు లేవు, నిజం కాదు అన్నప్పుడు ఉన్నదేది బ్రహ్మం. మీరు బ్రహ్మం బ్రహ్మం అని చేస్తున్నప్పుడు ఏమిటి? నామరూపాలు మిథ్య అని చెప్పినట్లే అయింది. నేను నామరూపాలు మిథ్య మిథ్య అనే దాని మీద ఫోకస్ చేస్తాను, మీరు ఉన్నది అనే దాని మీద ఫోకస్ చేస్తారు. అర్థమైందా? అది తేడా. సన్యాసి జ్ఞానికి, గృహస్థుల జ్ఞానులకి ఎంత తేడా ఉంది ఇప్పుడు. మీరేమో ఉన్నది అనే దాని మీద ఫోకస్ చేస్తూ బ్రహ్మం 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 అంటూ చెయ్యాలి. నేనేం చేస్తాను? ఇది లేదు, ఇది లేదు, ఇది కాదు, ఇది కాదు. ఎందుకు నేను చేయాల్సిన పని లేదు. అప్పుడు ఏం చేయాలి? ఇది బ్రహ్మం కాదు, ఇది బ్రహ్మం కాదు, ఇది బ్రహ్మం కాదు. రూపాలు బ్రహ్మం కాదు. ఆ రూపాల వెనకాల ఉన్నది ఉన్నది అనేది బ్రహ్మం. కనుక బ్రహ్మ సత్యం అనేది గృహస్థ జ్ఞాని చేయవలసిన పని, జగన్ మిథ్య అనేది సన్యాసి జ్ఞాని చేయవలసిన పని. అందుకని ఇంటికి పోయి అన్ని మిథ్య మిథ్య అని చెప్పి ఏం చేయకుండా మీరు కూర్చోకూడదు.
మేమేమో చెయ్యకూడదు, మేము చెయ్యకూడదు మీరు చెయ్యాలి. కనుక మీరు చేస్తున్నా నేను చేయకపోయినా మన ఇద్దరి యొక్క భావన ఏంటి? ఇప్పుడు ఒకటే భావన, అర్థమైందా? మీరు ఉన్న దాని మీద ఫోకస్ చేస్తున్నారు, నేను లేదు అనే ఫోకస్ చేస్తున్నాను. ఇది లేదు ఇది లేదు అంటున్నాను. ఇది లేదు అన్నప్పుడు ఏమవుతుంది? ఆ సత్యమైన నేను మిగులుతాను. మీరేం చేస్తారు? బ్రహ్మమే ఉన్నది అంతా బ్రహ్మం అని చెప్పి పాజిటివ్ గా మీరు వెళ్తారు. నేనేమో నెగిటివ్ గా లేదు 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 అని చూస్తాను. నామరూపం మిథ్యాత్వ నిశ్చయం ఏం చేస్తాను? బ్రహ్మ సత్యత్వం మీరు నిశ్చయం చేస్తారు. అది తేడా. అంత ఉంది శ్లోకంలో, చూసారా? బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి, చూడండి అర్థం. బ్రహ్మ అర్పణం, ఇక్కడ అర్పణం అంటే గరిటె, లేడి చెక్కది ఉంటుంది సార్, పొడుగ్గా. ఎందుకంటే పొడుగ్గా ఉండాలి, చిన్నదిగా వేయొచ్చుగా, చెయ్యి కాలుతుంది చిన్నదైతే. అందుకని పొడుగు తీసుకుని అట్లా వేస్తే అక్కడెక్కడో నిప్పు వస్తూ ఉంటుంది, వేస్తే అందులోకి వెళుతుంది అగ్నిలో. అర్పణం అంటే ఈ దేని ద్వారా అయితే నేను అర్పణం చేస్తున్నాను, అది బ్రహ్మం అర్పణం. తర్వాత బ్రహ్మ హవిహి, హవిహి అంటే హూయతే ఇది హవిహి, ఏదైతే మనం అందులో వదులుతున్నామో ఆ అగ్నిలో, పాలు గాని నెయ్యి కాని కొబ్బరికాయలు కాని, ఒకటే రెండా ఎన్ని వేస్తాం అగ్నిలో? అన్నీ వేస్తుంటాం కదా, అవన్నీ కూడా బ్రహ్మమే. హవిహి బ్రహ్మం, హవి అంటే నెయ్యి పాలు. మనం ఇచ్చేవన్నీ కూడా భగవంతుడికి, మీరు ఇచ్చేవన్నీ కూడా, నైవేద్యం పెట్టేవన్నీ కూడా భగవంతుడికి, అవన్నీ భగవంతుడే పరమాత్ముడే. కానీ మామూలు వాళ్ళు ఏం చేస్తారు? భగవంతుడిని వేరుగా చూస్తారు, భగవంతుడికి ఇచ్చే పదార్థాన్ని వేరుగా చూస్తారు. గీతా స్టూడెంట్స్ అయితే మీరేం చేస్తారు ఇప్పుడు? ఏమండి, అంతా భగవంతుడే అన్నాం కాబట్టి ఈ పదార్థం కూడా భగవంతుడే. అప్పుడు భగవంతుడు భగవంతుడే తింటున్నాడా? ఇది భగవంతుడు తనను తానే స్వీకరిస్తున్నాడు. చూసారా ఎంతటి అద్భుతమైనటువంటి విద్య మన విద్య అనేది తెలుసుకోవాలి. కష్టపడి ఫ్యాన్ లేకపోయినా అక్కడ కరెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి కూర్చొని ఎందుకు నేను అరేంజ్ చేశాను తెలిసిందా? ఇప్పుడు ఎంత కష్టం. కనుక బ్రహ్మ హవిహి. తర్వాత బ్రహ్మణ హుతం, బ్రహ్మాగ్నౌ హుతం. ఇక్కడ బ్రహ్మాగ్నౌ అంటే బ్రహ్మమునందు అంటే అగ్ని. ఏ అగ్ని అయితే బ్రహ్మరూపం, బ్రహ్మరూపమైనటువంటి అగ్ని రూపంగా ఉన్న బ్రహ్మము. హుతం ఇది అంటే ఇవ్వబడినది అని అర్థం. హుతం అంటే ఏంటి? విడువబడినది. నైవేద్యం అనమాట, నైవేద్యం. బ్రహ్మాగ్నౌ అంటే అగ్ని కూడా బ్రహ్మమనే అగ్ని అందు వదిలిపెట్టబడినది ఈ నెయ్యి, హుతం. తర్వాత బ్రహ్మ ఏవ గంతవ్యం, బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతం. బ్రహ్మణ అంటే ఎవరు? ఇక్కడ యజమాని. యజమానేన హుతం, ఎవరండి వదిలిపెట్టేది? యజమాన. యజమాన బ్రహ్మం, అగ్ని బ్రహ్మం, వేసే నెయ్యి అగ్నిం. బ్రహ్మణ అంటే యజమానేన, యజమానుడు ఈ వదిలిపెట్టే ద్రవ్యాన్ని తీసుకొని బ్రహ్మలో వేస్తున్నాడు. వదిలిపెట్టబడే ద్రవ్యం బ్రహ్మం, ఎందులో వేస్తున్నాడో అది బ్రహ్మం. ఎందుకంటే అది మీరు గనక అగ్నిని అగ్నిగా చూస్తే మీరు బ్రహ్మం అని తెలుసుకోలేరు. నెయ్యిని నెయ్యిగా చూసుకుంటే నెయ్యే కదండి ఇది బ్రహ్మం అంటారు, ఏమిటండి అంటారు. యజమానుడిని కదా నేను, నేను బ్రహ్మం ఎట్లా అవుతాను అంటారు. నేనేం చెప్పాను ఇందాక? వెరీ గుడ్. ఆ ఉన్నది ఉన్నది ఉన్నది, యజమానుడు ఉన్నాడు, నెయ్యి ఉన్నది, అగ్ని ఉన్నది. కనుక ఉన్నది ఉన్న యజమాని బ్రహ్మము, ఉన్న నెయ్యి బ్రహ్మము, ఉన్నది కదా అగ్ని బ్రహ్మము. కనుక బ్రహ్మణ హుతం బ్రహ్మ అగ్ని బ్రహ్మ, ఇది జ్ఞానం అంటే. అర్థమైందా? ఎన్ని జన్మల జన్మల పుణ్యం ఉంటేనో ఇది వినడానికి వస్తారు మీరు. ఇప్పుడు చేసిన పుణ్యం కాదు, జన్మ జన్మ జన్మల పుణ్యం ఉంటేనే ఇది వినడానికి వస్తారు. వచ్చినా కూడా అర్థం కాదు అందరికీ, మీకు అర్థమవుతున్నది అని అనుకుంటాను. అర్థమైతే ఇంకా ఎక్కువ పుణ్యం చేశారని అర్థం.
బ్రహ్మణా హుతం బ్రహ్మైవ తేన గంతవ్యం. తర్వాత పదం బ్రహ్మైవ గంతవ్యం. గంతవ్యం అంటే ఏమిటి? ఫలం. ఇప్పుడు మనం వేసింది ఎవరి దగ్గరికండి వెళ్ళాలి? ఒక చోటికి వెళ్ళాలి కదా మనం వేసింది. ఆ వెళ్లే చోటికి ఏదైతే ఉంటుందో అది ఉన్నదానికి వెళుతుందా లేని దానికి వెళుతుందా? ఉన్న చోటికే వెళ్ళాలి కదా. ఏదైతే ఉన్నదో ఎక్కడికి వెళ్ళాలనుకుంటామో అది బ్రహ్మమే కదా మరి. కనుక బ్రహ్మైవ తేన గంతవ్యం. తేన అంటే ఆ బ్రహ్మము, బ్రహ్మమే గమ్యం అని అర్థం. బ్రహ్మమే గమ్యం కూడా. వేసేవాడు బ్రహ్మమే, వెయ్యబడేది బ్రహ్మమే, దేని చేత వేస్తున్నాడు అది బ్రహ్మమే, ఏమి వేస్తున్నాడు అది బ్రహ్మమే. ఇవన్నీ కారకాలు అంటారు. వీటిని సంస్కృతంలో కారకాలు అంటారు. ఇప్పుడు వాళ్ళు పెట్టుకుంటున్నారు రెండు వరుసగా ఒక్కొక్క కారకం, ప్లేటు, ఉద్దరిణ, చెంబు, ఇవన్నీ కారకాలు అనమాట. మనం పూజ చేయడానికి పెట్టుకుంటాం కదా. ఇంకా అర్థం కావాలంటే మీకు వంట చేయడానికి పాత్ర, గరిటె, నీళ్లు, పప్పు, ఇవన్నీ ఏమిటింది? కారకాలు, ద్రవ్యాలు. అవన్నీ లేకుండా వంట చేస్తారా? ద్రవ్యం లేకుండా వంట చేస్తారా? ద్రవ్యం లేకుండా హోమం చేస్తామా? చెయ్యం. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఈ ఒక్క పొట్టన హోమకుండం అనుకోండి, వాళ్ళు మొదలు పెట్టారు చూడండి అవన్నీ పంచపాత్రం, సంధ్యావందన టైం, మధ్యాహ్న సంధ్య 12 గంటలకు కూర్చోవాలి చెయ్యాలి. అక్కడ కరెక్ట్గా వచ్చేస్తారా? నేను చెప్తాను కదా, ఎప్పుడైతే నేను ఏ పాఠం చెప్తానో దానికి ప్రజెంట్ ఎగ్జాంపుల్ ఇస్తాడు భగవంతుడు. ఆ స్టూడెంట్స్ అదృష్టము, గురువు అదృష్టం అన్నీ కలిసి వస్తాయి అన్నమాట. అది కారకాలంటే ఏమిటి? ఆ పంచపాత్రం అది కారకం. ఇప్పుడు ఏం చేస్తారు? సంధ్యావందనే క్రియ చేస్తారు. అర్థమైందా? వాళ్ళు ఇప్పుడు కూర్చొని ఒక్కొక్క పాత్రం తీసుకొని ఆ పాత్రంలో జలం, ఉద్దరిణ, అవన్నీ కారకాలు అంటారు. ఉద్దరిణ, నీళ్లు, ఆ పంచపాత్రం, ఇవన్నీ కూడా కారకాలు అంటారు. ఆ కారకాలను ఉపయోగించి ఏం చేస్తారు? సంధ్యావందనం అనే క్రియ చేస్తారు. మాధ్యమిక సంధ్య అంటే మధ్యాహ్న సంధ్య. ఇప్పుడు చేయవలసిన సంధ్య అని ఇది చేయడం క్రియ, క్రియాకారక. ఎందుకండి చేయడం? ఊరికి చేస్తారా? ఏదో ఫలం వస్తుందనే కదా చేస్తారు. ఫలం, క్రియాకారక ఫలం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట చేసేటప్పుడు. కానీ జ్ఞాని చేసేటప్పుడు ఈ ఫలం, క్రియాకారకం, సన్యాసి జ్ఞానికి ఏముండవు. క్రియలు లేవు, కారకాలు లేవు. ఆయన ఏం చేయాలి మరి? మిథ్యా మిథ్యా అని చెయ్యాలి. ఈ కారకాలన్నీ మిథ్యా, ఈ క్రియ అంతా మిథ్యా అంటూ చెయ్యాలి సన్యాసి జ్ఞాని. గృహస్థుడు ఏం చేయాలి? గృహస్థ జ్ఞాని అయితే సంధ్యావందనం చేస్తుంటాడు. ఈ పాత్రం మిథ్యా, ఈ ఇవన్నీ మిథ్యాలు చెప్పకూడదు. ఈ పాత్రం బ్రహ్మ, ఉద్ధరిణ బ్రహ్మ, పాత్రంలో ఉన్న నీళ్లు బ్రహ్మ, గాయత్రి మంత్రం బ్రహ్మ అని చెయ్యాలి. చూసారా? వాళ్ళు కనుక ఆ శబ్దం చేయకపోతే నేను అటు చూసేదాన్ని కాదు. శబ్దం చేయడం మంచిదైంది. ఆ శబ్దం రావడం వల్ల అటు చూస్తాం. ఇప్పుడు మనకు కారకాలంటే క్రియ అంటే ఏమిటో తెలిసిందా మీకు? ఇప్పుడు ఫలం అంటే ఏంటో తెలిసిందా? గృహస్థుడు అంతా బ్రహ్మమనే చేస్తాడు. సన్యాసి ఇదంతా మిథ్యా నామరూపాలు. మరి బ్రహ్మ సర్వం జగత్ అంతా బ్రహ్మం అన్నారు. ఇప్పుడు మళ్ళీ మిథ్యా అన్నారంటే నామరూప భాగం మిథ్యా, ఉన్నది అనేది సత్యం. అది తెలుసుకోవాలి మనం. ఇది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు అంత బ్రహ్మం అన్నారండి, మళ్ళీ జగత్ బ్రహ్మం అన్నారు, జగత్ మిథ్యా అన్నారంటేను ఆ నామరూపాన్ని మిథ్యా అన్నామే కానీ కుండ సత్యమా మిథ్యా అన్నారు. ఇప్పుడు మీరు కుండ కూడా బ్రహ్మమే అనొచ్చు. ఇప్పుడు మీరేమనాలి? కుండను ఉపయోగిస్తూ కుండ బ్రహ్మము అంటాను. నేనేం చేస్తాను తెలుసా? కుండ మిథ్యా అంటాను. నేను నామరూపాలని తీసేశాను. మీరు నామరూపాలను తెలుసుకోవడం మట్టి మీద మీ ఫోకసింగ్, మట్టిని మీద ఫోకస్ చేస్తూ బ్రహ్మం అని చెప్పి తెలుసుకున్నారు మీరు. నేను నామరూపాలు లేవు 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 అంటున్నాను నేను. అర్థమైందా? జగత్తులో నామరూపాలు మిథ్యా, ఉనికి అనేది సత్యం. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్యా అంటే జగత్ నామరూపం మిథ్యా, జగత్తు ఉన్నది అని చూసారా? ఉన్నది అనేది బ్రహ్మం. జగత్తులో రెండున్నాయండి. ఇప్పుడు ఏమున్నాయి? ఉన్నది నామరూప, ఉనికి నామరూప. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అన్నప్పుడు ఈ జగత్తంతా బ్రహ్మమే అన్నప్పుడు ఆ ఉనికి మాత్రం బ్రహ్మం, నామరూపం
మిథ్యా అలా చూడాలి. అంతేగాని ఇంటికి పోయి అంతా మిథ్యా అనకూడదు. అంతా మిథ్య కాదు, అంతా బ్రహ్మం అనాలి. మీరు సన్యాసి ఏమనాలి? అంతా మిథ్య అనాలి. మీరు మిథ్య అన్నారంటే కొడతారు ఇంట్లో. నన్నెవరు ఏమన్నారు మిథ్య అన్నా కూడా. నేనేమంటా మిథ్య అన్నప్పుడు, నేనేం ఫోకస్ చేస్తున్నాను మిథ్య అన్నప్పుడు? నామరూపాన్ని ఫోకస్ చేస్తున్నాను మిథ్య అన్నప్పుడు. మీరేం ఫోకస్ చేస్తున్నారు? అంతా బ్రహ్మం అన్నప్పుడు ఉనికి మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. చాలా ఇంకా మర్చిపోరు కదా. బ్రహ్మైవ తేన గంతవ్యం అంటే మనం పొందవలసింది కూడా బ్రహ్మమే. వేసేవాడు బ్రహ్మం, వెయ్యబడేది బ్రహ్మం, వేస్తున్నది బ్రహ్మం, ఎక్కడికి వెళుతున్నది అది బ్రహ్మమే. కనుక బ్రహ్మం కానిది ఏమైనా ఉన్నదా? ఇప్పుడు చందనానా బళ చందనానా అని పాడటానికి, అర్థం చేసుకోవడానికి ఎంత తేడా ఉందో తెలిసిందా? ఇప్పుడు మీరు 100 సార్లు చందనానా అని పాడినా కూడా, తాళం వేసినా కూడా ప్రయోజనం లేదు. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అది బ్రహ్మార్పణం చదివితే కానీ అర్థం కాదు. కనుక ఎందుకు పాడమన్నారు ఆ పాటలు అంటే, ఆ పాటలు పాడడానికి ఒక రోజు నువ్వు దాని అర్థం తెలుసుకోవడానికి రావడానికి నీకు బుద్ధి పుడుతుందని ఆ పాట పాడమన్నారు. అది పాడకపోతే నువ్వు ఏవేవో పాడతావు కదా, కనీసం అదన్నా పాడు. మంచి పాటలు భగవంతుని గురించి పాడితే అంతారామమయం ఈ జగమంతా రామమయం, అంతారామమయం రామమే అని పాడితే ఒకరోజు నీ బుద్ధి అడుగుతుంది, అంతా రామమే అంటున్నాను కదా, నాకు అంతా రాముడుగా కనపడటం లేదే అని బుద్ధి అడిగినప్పుడు క్లాసుకు వెళ్ళి చెప్తారంట, ఆ బుద్ధి అక్కడికి వస్తుంది. చూసారా మన వాళ్ళు ఎందుకు పాడిస్తారు ఆ పాటలన్నీ? ఒక రోజుకి నీకు ఇది తెలుస్తుంది అని చెప్పి, నీకు ఆ కోరిక కలుగుతుందని చెప్పి భగవద్భక్తి నామరూపాలని పట్టుకొని నామం లేనటువంటి ఆ బ్రహ్మ ఉనికిని గ్రహించడానికి ఈ శాస్త్రం చెప్పబడింది. బ్రహ్మ కర్మ సమాధిన లాస్ట్ వర్డ్. బ్రహ్మ కర్మ సమాధి అనేది జ్ఞానికి పేరండి. ఇది బ్రహ్మ కర్మ సమాధి అంటే జ్ఞానికి పేరు, టైటిల్. ఇప్పుడు మీరందరికీ టైటిల్ పెట్టుకుంటారా పెట్టుకోరా? నేను పెట్టుకుంటాను. బ్రహ్మ కర్మ సమాధి ఈ జ్ఞానికి బిరుదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ మంత్రం అంటే, ముండకోపనిషత్తులో బ్రహ్మైవ పురస్తాత్ బ్రహ్మైవ పశ్చాత్ బ్రహ్మ దక్షిణతశ్చ ఉత్తరేణ అధశ్చ ఊర్ధ్వం ప్రసృతం అనే మంత్రం నుంచి ఈ యొక్క శ్లోకాన్ని కృష్ణ పరమాత్మ అప్పు తీసుకున్నారు. ముండకోపనిషత్తులో అంతా బ్రహ్మమే, అంతటా బ్రహ్మమే, ఎడంవైపు కుడివైపు పైన క్రింద అంతటా బ్రహ్మమే, వెనుక ముందు అంతా బ్రహ్మమే అని చెప్పిన మంత్రాన్ని తీసుకొని కృష్ణ పరమాత్మ ఇక్కడ భగవద్గీతలో మనకు ఈ విషయాన్ని వెల్లడి చేశారు. దీన్ని జ్ఞాన యజ్ఞం అంటారు. ఈ జ్ఞాన యజ్ఞమే అన్ని యజ్ఞాల కంటే శ్రేష్టమైనది. అర్థమైందా? మిగతా యజ్ఞాలన్నీ వస్తాయి, అవన్నీ కూడా కర్మకాండకి సంబంధించిన యజ్ఞాలు. అవన్నీ చేసి 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 ఆ సాధనాలతో జ్ఞాన యజ్ఞంలో అవి కలవాలి పైన. అందుకని జ్ఞాన యజ్ఞ స్తుతి చేయబోతున్నారు కృష్ణ పరమాత్మ. ఇంతటితో జ్ఞాన యోగం టాపిక్ అయిపోయింది. ఇక్కడ 25 నుంచి తర్వాత శ్లోకాలన్నీ కూడా 12 యజ్ఞాలు చెప్తున్నారు. 12 యజ్ఞాలు చెప్తూ ఏమేమి యజ్ఞాలు ఉన్నాయో చెప్పి, అన్నిటికంటే కూడా జ్ఞాన యజ్ఞం శ్రేష్టమైనటువంటిది అనే దానికి నాంది పలికారన్నమాట ఇక్కడ. ఇది జ్ఞాన యజ్ఞం అంటారు. జ్ఞాన యజ్ఞం ఎందుకు శ్రేష్టం, అసలు జ్ఞాన యజ్ఞం అంటే ఎలా చేస్తారు అనే ఒక్క శ్లోకం చదువుతాం. 25వ శ్లోకం. దైవమేవా పరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజూహతి. ఇక్కడ నుంచి 12 యజ్ఞాలు మొదలు పెడుతున్నారు కృష్ణ పరమాత్మ. మొదటి యజ్ఞం 2వ లైన్లో ఉన్నది 25వ శ్లోకంలో. జ్ఞాన యజ్ఞం అని పేరు మొదటి యజ్ఞం. లెక్క నెంబర్ రాసుకోండి ఇప్పుడే.
రెండవ లైన్ లో చెప్పింది జ్ఞాన యజ్ఞము, మొదటి లైన్ లో చెప్పింది దైవ యజ్ఞము. యజ్ఞం అంటే పూజ, యజ్ఞ పూజాయాం అని అర్థం. పూజ చేయడం, భగవంతుణ్ణి ఆరాధించడం, భగవంతుణ్ణి పూజించడం. జ్ఞాని అయిన వాడు భగవంతుణ్ణి ఎలా పూజిస్తాడో తెలుసా? తొమ్మిది రకాలైన భక్తి చెప్పాం, తొమ్మిది రకాలైన భక్తి. అర్చనం, వందనం, దాస్యం, ఆత్మ నివేదనం. పూజ చేసేటప్పుడు రకరకాలుగా చేయొచ్చు. శ్రవణం, కీర్తనం విష్ణోహో, స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఈ రెండో లైన్లో చెప్పింది ఆత్మ నివేదన యజ్ఞ. ఆత్మ నివేదనం అంటే ఏంటి చెప్పన? బ్రహ్మ అగ్నౌ అపరే. కొంతమంది, కొంతమంది అంటే ఎవరు? గీతా స్టూడెంట్స్. ఇప్పుడు మన యజ్ఞాన్ని గురించి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఫస్ట్ జ్ఞాన యజ్ఞం చేసేవాళ్ళు బ్రహ్మ అగ్నౌ పరమాత్మ యందు యజ్ఞేన ఉపజీవతి. జీవాత్మ అనే యజ్ఞాన్ని, జీవాత్మ అనేటువంటి ఆ జీవుణ్ణి, జీవాత్మని పరమాత్మ యందు ఆహుతి చేస్తారు. ఆహుతి అంటే తీసుకెళ్లి వేస్తారని కాదు అక్కడ అర్థం. జీవాత్ముడు తానుగా విడిగా వేరేగా ఉండకుండా తనను తాను భగవంతుడికి అర్పించుకుంటాడు. అది ఆత్మ నివేదనం అంటే, నేను జీవాత్మని, భగవంతుడి కంటే వేరు కాదు, పరమాత్మ కంటే వేరు కాదు, నేను పరమాత్మనే అని తనను తాను పరమాత్మకి సమర్పించుకుంటాడు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి, నెగిటివ్ గా చెప్పాలంటే ఆత్మహత్య. ఆత్మహత్య ఏమిటి? తనను తాను చంపుకోవడమే కదా. అలా చెబితే కానీ అర్థం కాదు. ఏం చేయను మరి? ఆత్మహత్య అంటే ఏమిటి? తనను తాను చంపుకోవడం. ఇక్కడ జీవాత్ముడు తనను తాను చంపుకుంటున్నాడు. ఎలా చంపుకుంటున్నాడంటే తాను పరమాత్ముడి కంటే వేరుగా అహంకారంగా నిలవకుండా, ఈ పేరు ఊరు అనే దాన్ని నిలవకుండా, అహంకారం లేకుండా, ఇది మిథ్య అని తెలుసుకొని ఆ అహం అనేది సత్ అనేటువంటిది పరమాత్మైన నేనే అని తెలుసుకుంటాడు. అది సమర్పించుకోవడం అంటే, నువ్వు నువ్వుగా భక్తుడిగా అహంకారంగా మిగిలినంత వరకు కూడా అది నిజమైన భక్తి కాదు. జ్ఞాని భక్తే నిజమైన భక్తి, తనను తాను సమర్పించుకోవడం. కనుక అహంకారాన్ని ఎవరైతే త్వరగా వదిలిపెడతారో వాళ్ళు తమను తాము భగవంతుడికి, పరమాత్ముడికి సమర్పించుకుంటాడు. అంటే జీవాత్ముడు తనను తాను పరమాత్ముడికి సమర్పించుకుంటున్నాడు. ఎలా సమర్పించుకుంటాడండి? ఏమన్నా వెళ్ళి కలుస్తామా? ఏమిటి, జంపు చేస్తారా పోయి అగ్నిలో దూకినట్టు? కాదు. అహంకారాన్ని వదిలిపెట్టడమే. నామరూపం ఉంది చూసారా, అమ్మని, భార్యని, తల్లిని, చెల్లెల్ని ఇట్లా అనుకుంటూ ఉంటాను చూసారు. ఇదే సత్యం అనుకుంటారు. ఇది సత్యం కాదు. నేను ఉన్నాను అనేది సత్యం, పరమాత్మ స్వరూపం అది అని తెలుసుకోవడమే పరమాత్మలో ఐక్యం అవడం. ఇదే ఆత్మ నివేదనం. అహంకారాన్ని పరమాత్మ యందు నివేదనం చేయాలి. అది వదిలిపెట్టినప్పుడు మనం పరమాత్మ స్వరూపాన్ని గ్రహిస్తాం. కనుక అహంకారంతో ఏ పని చేయవద్దు. రాగద్వేషాలతో కానీ, అహంకారంతో కానీ ఏం చేయకుండా భగవంతుని ప్రార్థిస్తూ, నన్ను నేను సమర్పించుకునే శక్తి నాకు ప్రసాదించు అని భగవంతుణ్ణి అడగాలి మనం. కనుక చెప్పులు వేసుకోగానే అహంకారం వస్తుంది మనకు. తల్లిగా, తండ్రిగా, నాన్నగా, కొడుకుగా, ఆఫీసర్గా, బ్యాగ్ పట్టుకోగానే వచ్చేస్తుంది తెలియకుండానే. అవన్నీ కాదు. అందుకని నిజమైన భక్తి అంటే ఏమిటో తెలుసా? చూసారు, అందుకే పరమాచార్యులు గారు ఇక్కడ తీసుకొచ్చారేమో ఇవాళ. ముందు ఇక్కడ వద్దనుకున్నాం, వారి అనుగ్రహం ఇది అని అనుకోవాలి ఇప్పుడు మనం. చూసారా, ఈ శ్లోకం ఇక్కడే చెప్పాలి నువ్వు అని చెప్పి నన్ను స్వామివారు ఇక్కడికి పిలిపించారు. ఈరోజు మన కింద అడిగిన వాడు ఇవ్వలే, మీరే ఉన్నారు కింద కాదు. ఇదే సరి అయిన ప్లేస్ ఈ శ్లోకం చెప్పడానికి. నేను వింటాను మరలా అని చెప్పి వారు కూడా మనల్ని అనుగ్రహించారు పరమాచార్యులు. వారి అనుగ్రహం మనకున్నది కనుక మనకు తప్పకుండా ఈ విషయం బాగా కూలంకషంగా చక్కగా అర్థమయ్యి మన జ్ఞానాన్ని బాగా జీర్ణం చేసుకొని ఆనందో బ్రహ్మ. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము దచ్చతే.
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.